దుస్థితి ఎలా ఉందో ఈ నాలుగేళ్ల పరిపాలనలో మనం చూసాం. ఓ పక్క చూస్తే దారిద్ర్య పరిస్థితులు తాండవిస్తూ ఉన్నాయి రాష్ట్రంలో. ఒక పరిపాలన చేత కానీ ఆర్థిక నేరగాడు చేతిలో పడి రాష్ట్రం విలవిల్లాడిపోతూ ఉంది. అభివృద్ధికి నోచుకోకుండా రాజధాని లేని రాష్ట్రంగా చేసి పరిశ్రమలు వెళ్ళగొట్టి కొత్త పరిశ్రమలు రాకుండా ఉద్యోగాలు లేక అభివృద్ధి లేక సంక్షేమ కార్యక్రమాలు లేక అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి ఒకప్పుడు అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ నేడు అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి వచ్చిందంటే ఈ ఘనత ఎవరిది? 6093ది కాదా రాష్ట్రం? పరిపాలన చేత కాని వ్యక్తిది కాదా? ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరూ కూడా ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. తిక్కలోడు తిన్నాలపోతే ఎక్కదిగా దొరిపింది అన్నట్టుంది రాష్ట్రంలో పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన. రైతులు 4 సంవత్సరాల్లో రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, అధిక వర్షాల వల్ల పంట నష్టపోయినా, వర్షాలు లేక పంట నష్టపోయినా, ఒక్క అధికారి కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎప్పుడు ఎక్కడైనా రాష్ట్రంలో పంట పరిశీలన చేశారా? రైతులకు నష్టపరిహారం చెల్లించారా? మా ప్రభుత్వంలో ఇచ్చిన వ్యవసాయ పనిముట్లు కానీ, ట్రాక్టర్స్ కానీ, తైవాన్ స్ప్రేయర్లు కానీ, పురుగు మందులు కానీ, ఫర్టిలైజర్ కానీ ఇచ్చారా రైతులకి? అసలు ఒక వ్యవసాయ డిపార్ట్మెంటు ఉందా ఈ రాష్ట్రంలో అనేది ఈరోజు మనకు కనపడతా ఉంది. అంత దయనీయమైన పరిస్థితుల్లో నెట్టారు రాష్ట్రంలో రైతాంగాన్ని. ఇకపోతే మనం చూస్తే ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ నిర్వీర్యమైపోయినాయి. గతంలో దళితులకు ల్యాండ్ పర్చేజ్ స్కీమ్లో తల 3 ఎకరాలు ఇచ్చేవాళ్ళం మా ప్రభుత్వంలో, ఎత్తేశారు. ఎస్సీ ఎస్టీ సప్లైల నిధులు దారి మళ్లించారు, అన్ని నవరత్నాల కింద చేర్చారు. ఇప్పుడు ఒక్కొక్క రత్నం రాలిపోయింది. ఏ ఒక్క పేదవాడు బతికే పరిస్థితి లేదు ఈరోజు రాష్ట్రంలో. ఆ విధంగా రాష్ట్రాన్ని అలకొలోలం చేశారు. టీడీపీ హయాంలో చూస్తే 10th క్లాస్ విద్యార్థుల ఉత్తీర్ణత 90%కి ఎప్పుడు తగ్గల, అది ఇప్పుడు 70%కి తగ్గింది. టీచర్లకు బోధనేతర పనులు ఎక్కువ చెప్పటం, మరుగుదొడ్ల మెయింటెనెన్స్, స్కూల్ మెయింటెనెన్స్ ఫోటోలు అప్లోడ్ చేయాలంటాం, మద్యం షాపుల వద్ద కాపలా పెట్టడం, విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువుల్ని